रंजन महल कदा अदे बीदर कोट या जेल इप्ड ली चुदा वाल गए हाई फ्रेंड प्रस्तुत मैं बीदर फोर्ट दर कीदर फोर्ट एलाो ली चुदा पदी बीदर फोर्ट फस्ट गेट इधे चूस आकार बीदर या फोर्ट फस्ट तरफ सपरेट मन दी चूस्त कूल एनगल तो वाट दुब्बिस्टर का बट्टी अभी दुब्बी अभी गुच्छुटा कदा अब जंतु ये जंतु भयपड़ता है अंदम मूल एर्पट्टा इधे वे मन को सपरेट मन पंस्तर मध्य कटे आ तर मत इन तो दी लामेषन चशार अलस चूँ फस्ट एंट्रेंस मन को मैं ये गेट फस्ट गेट ना वे तरह इंको गेट दाटाली का दी तल उ सेक्यूरिटी चेकिंग कोसम गेट एर्पट्ठा एवरना गेट ली का बैठ नीचे तपा प्रयत्नी इध कंदगम दींट मुसल बैठक मुसल चत बलिता मोतम कंदगम ఇది కోట చుట్టూ కూడా ఉంటుంది దేసి సైనికుల స్థావరాలు సైనికులు నివసించే ప్రదేశం ఇది मोतम सैनिक स्थावरा वीडियो सैनिक इधे थर्ड गेट दी गुंबाज दरवाजा अटार दिल्ली दी पद मंदिर नैटना कदले सिद्ध लेकिन कदम इधे सपरेट मन पंपेटा की दरवाजन यूजर राजुल वाल वृत्न यानी अभी वैचे दरवाज मीस्टर इधे मन को रंजन महल राणीगार निवस प्रदेश क्लोज लद्भुत उठा टेल्स रंग रंग टेल्स उठाई मैं फोटो मतमे चूप्चल चूस वस्तु दींप फोन अलव ले खचिता म्यूजिम चूँ अद्भुत उठे म्यूजिम या वीडियो एवर दरते ले मेमेत कष्ट वीडियो तीसुकुन्नाम फ्रेंड्स वेंक कनिपिस्तुंदि कदा अदे बीदर कोट या जेल इप्पुडु लोपलिकि वेल्लि चूद्दाम वाळ्ळ गदुलु ए विधंगा उन्नायो Close your eyes. इधे मन को वाल बीदर कोट या जेल जेल प्रांगणमी अंत जेल वाल उ कल की
నివసించడానికి ఒక కూడా కనిపిస్తుంది కదా, ఇవే జైల్ లోపల అని క్లోజ్ ఉన్నాయి. చూస్తుంది కదా ఇది జైల్. దీంట్లో ఆరుగురు, దీంట్లో లైటింగ్ మాత్రం లేదు, పైన ఒక చిన్న హోల్ ఉంది, హోల్ నుంచి ఇతర అనేది వస్తుంటుంది. అలా మొత్తం కూడా ఒకే విధంగా ఉన్నాయి. ఖైదీలు పెట్టడానికి తయారు చేసిన జైలు ఇది మొత్తం కాదు, జైలు యొక్క ప్రాంగణం ఇది. ఇవన్నీ కూడా రాజుల కాలంలో చెక్కిన శిల్పాలు ఇవి, ఇప్పుడు మొత్తం కాలం అవి ఇరిగిపోయినాయి కానీ, అండ్ రాజుల కాలంలో చెక్కిన శిల్పాలు ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఆ కాలంలో చెక్కిన శిల్పాలు కూడా ఇప్పటి వరకు ఉన్నాయి. చూసారు లోపల మాత్రం ఏమాత్రం లేదు, చిన్న రంధ్రం లెక్క చేశారు. ఇలా చెక్కారు కానీ డిజైన్ చూడండి, అండ్ అప్పుడు మనిషి బొమ్మలు ఎలా చేశారు. ఇది వచ్చేసి రథం అండ్ చక్రం అంటారు కదా అది. ఇక్కడ చూస్తున్నావు కదా అండ్ ఫిరంగి గుండు ఇక్కడ రెండు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఒక మూడు పెద్దవి ఉన్నాయి చూడండి. వెనుక కనిపిస్తుంది కదా అది రాజుగారి గది, అక్కడనే ఉంటుంది. వెళ్ళి చూద్దాం లోపల చూడవచ్చు. గార్డెన్ కూడా చాలా బాగా ఇచ్చేసారు, దీన్ని డెకరేషన్ లెక్క అద్భుతంగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి రాజుగారు ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న వాటర్ ఫాల్స్. ఇది ఇక్కడ ఎంతో అద్భుతంగా కనిపించే వాటర్ ఫాల్స్, ఆ కాలంలో ఎంత మంచి కట్టారో ఒక్కసారి చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి తర్కస్ మహల్, ఇక్కడ రాజుగారు నివసించేవారు. దీన్ని వచ్చేసి 14-15 శతాబ్దం నాటికే దీన్ని అయితే కట్టారు బహమని కింగ్స్. దీన్ని 14-15 శతాబ్దంలో దీన్ని కట్టడం జరిగింది. ఇది ఆ కాలంలో రాజుగారు తన రాణి కోసం 4 అంతస్తులు అయితే కట్టుకున్నారు. చూస్తున్నాను కదా ఇక్కడ నుంచి వీధిని మొత్తాన్ని కూడా రాజుగారు చూసేవారు. ఇది వచ్చేసి మనకు పురాతనమైన మసీద్, దీనికి 16 ఆర్చ్లు అయితే ఉంటాయి. ఇంత పురాతనమైన మసీద్, దీన్ని 1423లోనే దీన్ని కట్టడం జరిగింది. ఈ ఆర్చ్ కూడా కనిపిస్తున్నాయి, ఇది ఆర్చ్ మొత్తం కూడా 16 ఆర్చ్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా ఇదే రాజుగారు ఉండే ప్లేస్. మొత్తం కూడా 4 ఫ్లోర్లు అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి పైనుంచి రాజుగారు బీదర్ మొత్తాన్ని కూడా చూసేవారు. నల్ల పెట్టే భారత్ని ఇక్కడ రుబ్బేవాళ్ళు. ఇక్కడ సైడ్ ఒక బావి అయితే ఉంది. ఓ చాలా లోతులో ఉంది ఈ బావి, అయితే ఒక 30 అడుగులు ఉంటుంది. ఓకే రుబ్బిన బారుద్ని మొత్తం కూడా దీంట్లో స్టోర్ చేసేవాళ్ళు. చిన్ని మహల్, పబ్లిక్ గార్డెన్ అంటారు దీన్ని. చిన్ని మహల్ ఇది, హాల్ ఆఫ్ పబ్లిక్ ఆడియన్స్. ఇక్కడ చూస్తారు కదా రాజుగారి పట్టాభిషేకం జరిగే ప్లేస్ ఇది, మీరు బాహుబలిలో చూసుకోవచ్చు. జై మహేష్మతి అనగానే అంతా డిండి కొడతారు. అలా ఇది రాజుగారి పట్టాభిషేకం జరిగే ప్లేస్. అక్కడ కనిపిస్తుంది కదా అది మొత్తం కూలిపోయింది, మొత్తం కూడా మంత్రులు ఉండేవాళ్ళు.
ఇక్కడ మొత్తం కూడా ప్రజలు కూర్చొని పట్టాభిషేకాన్ని చూసి ఎంజాయ్ చేసేవారు. చూసారు కదా లోపల వెళ్దామంటే ఒకసారి తాళం వేసి ఉంది, లోపల వెళ్ళడానికి లేదు. ఇక్కడ ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఇక్కడికి వచ్చి వాళ్ళు సమస్యలు చెప్పుకునే వాళ్ళు రాజుకి. అటు చూస్తున్నాడు కదా అది రాజుగారి కోట. కోట నుంచి ఇటు సైడ్ మన సైడ్లో వస్తే ఈ చిన్ని మహల్ అనేది కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఎప్పుడైనా మా ఈ ప్రదేశానికి వెళ్ళారా అని అనుకుంటే ఆ ప్రదేశాన్ని మా కామెంట్ రూపంలో తెలపండి. ఎందుకంటే మీకోసం మేము వెళ్ళి మీకోసం మీ సాటిస్ఫాక్షన్ డోర్స్ కోసం మేము ఆ వీడియోని మీ యూట్యూబ్లో పెడతాం. మీరు యూట్యూబ్లో ఇంటి దగ్గర నుంచి చూసుకోవచ్చు. అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ బై ఫ్రెండ్స్.